అసైన్డ్ భూముల విషయం ఈ అమ్ముకోవాలా వద్దా అనే విషయానికి వచ్చినప్పుడు ఒక 4-5 ప్రతిపాదనలు నా మనసుకు దొచ్చాయి. అవి మీ ముందు పెట్టేసి అవి కరెక్టా కాదా ఎట్లా ఉంటుంది అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని అనుకుంటాను. ఒకవేళ భూమి అమ్ముకోవడానికి ఇస్తే అందరూ దొరలు కొంటారు, రెడ్లు కొంటారు, వెలుమలు కొంటారు, బీసీలు కొంటారు భూములు, ఎస్సీల భూములు అన్నీ కూడా భూమి అసమానత స్టార్ట్ అవుతుంది. మొత్తం భూములన్నీ కూడా కొనుక్కునేది ఇస్తే మొత్తం భూములన్నీ కూడా అగ్రకులాల వాళ్ళ చేతిలోకి 80% వెళ్తాయి, మిగతా 10% బీసీలు అట్లా పోతే 90%, వీళ్ళకు 2%, 3% మిగులుతుంది. ఇక దళితులకు ఏముండదు, ఇక వాళ్ళు ఏం భూమి పెట్టుకోరు. వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోయింది మాకు భూమి ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడైతే బతకాలి కదా, మాకు భూమి వద్దు సార్ అని దండం పెట్టి భూమి ఇచ్చేస్తారు. ఎందుకంటే పనికిరాని భూములు ఇచ్చినాం, వాళ్ళకు భూమి అంటే విసుగొచ్చేటట్టు చేసినాం, అసలు భూమి మీద వాళ్ళకు వాళ్ళకు హక్కు లేదు, వాళ్ళు వ్యవసాయం చేసుకోలేకుండా కూడా చేసినాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయం కూడా చేసుకోలేదు కాబట్టి అమ్ముతారు. అప్పుడు ఏమవుతుంది సార్ అన్నట్టు రివర్స్ అవుతుంది, మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. భూమి ఎప్పుడైతే సంపన్నుల చేతిలోకి వెళ్ళిపోతుందో, ఆ భూమికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భూమిని దున్నే వాళ్లకు మనం అప్పుడందరూ కూడా ఈ 80%, ఈ 20%లో 80% దళితులందరూ ఆ వాళ్ళ భూములను సేద్యం చేయడం ప్రారంభం చేస్తారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మనం సేద్యం చేస్తాం, మనమే సేద్యం చేయాలి. మళ్ళీ వాళ్ళ భూములు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ భూములు చేయరు, ఆ పైసలు నోళ్ళు ఆ భూములు చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ హైదరాబాద్లో ఉంటారు, బళ్ళ కౌలికి ఇస్తారు. ఇది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళే ఆ ఊళ్ళో ఉన్నోళ్ళే భూమి చేయాలి, ఆ ఊళ్ళో ఉన్నోళ్ళే భూమి చేస్తారు. భూమి చేసినాక దొరాద అన్నాక మన లాంటి వాళ్ళం అందరం పోయి ఏం దొరకబాయ్ దున్నేవాడికి భూమి కావాలి కానీ ఏం దొరకబాయ్ అని హైదరాబాద్ ఉండి అట్లా చేస్తున్నా, ఆయనకు 2 బిల్డింగ్లు ఉన్నాయి, 2 ఫ్లాట్లు ఉన్నాయి ఇక చాలు ఆయనకు అని నేను కూడా చెప్తా, నేను చెప్పే కార్యక్రమం ఒకటి మొదలు పెడతా. మొదలు పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది, ఏమవుతుంది అంత రివర్స్ అవుతుంది కదా. అంటే ఏమవుతుంది, మళ్ళీ భూమి కొరకు ఒక పోరాటం మొదలైతుంది, మళ్ళీ భూమి ఉద్యమాలు ప్రారంభమవుతుంది. అట్లా కాకుండా ప్రభుత్వము సోషలిస్టిక్ ప్యాటర్న్లో చెప్పుకున్నట్టు, మరి 42వ రాజ్యాంగ సభను తీసుకొచ్చి సోషలిస్ట్ అనే పదము రాజ్యాంగ ప్రవేశికలు పెట్టి పారేసిండ్రు. పెట్టిన మంచిగానే ఉంది, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందో ఎవరు పెట్టిందో బాగానే పెట్టిండ్రు. పెట్టినాక మీరు భూమి గురించి ఎందుకు మాట్లాడతలేరంటే ఇవన్నీ ఇప్పుడు అదానీ గారట ఎన్ని సార్, అదానీ గారు ఎన్ని కోట్లు సార్, 12,000 కోట్లట తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెడుతుండట, ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసుకున్నారట. ఈ ఏం చేస్తారు, భూమి లేకుండా చేస్తారు, అది మళ్ళీ భూమి చుట్టూ తిరుగుతుంది, అది మళ్ళీ భూమి చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలో భూములు చాలా ముఖ్యమైన అన్నట్టు రింగ్ రోడ్ల చుట్టూ తిరుగుతుంది, అంతా ఎక్కడెక్కడ తిరగాలో అక్కడ తిరుగుతుంది. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, ఎవరైతే నేమ్ మళ్ళీ మనకు సమస్యలు సృష్టించే వాళ్ళే మొదలయ్యండి. కొన్ని రోజుల పాటు ఆ రోజు జయశంకర్ గారు ఊకో సభ చేయబుకోండి, జయశంకర్ గారు ఎంత సంజాయించేదంటే మమ్మల్ని, ఊకోండి మీరు తెలంగాణ రానియండి, రావు సాబ్ ఉన్నాడు ఊక, కొద్దిగా ఆగండి ఆడే తెలంగాణ వచ్చినాక మళ్ళీ మీరు చేద్దు, అరే మీరు ఉండరు కదా సార్, అప్పుడు నేను అన్నా నేను ఉండరు కదా సార్ అంటే మీరు లేరా అంటే మీ ఈయన పోరాటం మాకు వదిలిపెట్టిపోయింది, మా మీద పడేసిపోయింది, ఈయన మీరు లేరా, కోదండ రామసాల్ కూడా మీరు లేరా అని కోదండ రామసాల్ కూడా అన్నాడు. అంటే ఇక నేను అనుకున్న ఏదో అవుతుంది, ఇక అక్కడ జరగనియండి అది తెలంగాణ రానియండి. అంటే ఇవన్నీ చుట్టూ ఉన్నప్పుడు సమస్యలు, భూమి సమస్యను మనం పరిష్కారం చేసుకోవడం కొరకు ఇప్పుడు అసైన్ భూముల్లో ఏంటి మరి పరిష్కారం ఏంటి, నేను ఒక పరిష్కారం చెప్పాలి కదా, ఎంతసేపు మాట్లాడి ఏదో ఒకటి పరిష్కారం చెప్పకుండా మైక్ పట్టుకొని ఉండడం కాదు కదా. దానికి పరిష్కారం ఏంటంటే భూమిని అసైన్ భూములను, మరి ఇంకొక ఆయన లేచి అడుగుతాడు, అయ్యా నాకు 2 ఎకరాల భూమి ఉంది, గుట్టల మీద ఇచ్చిండ్రు, నాకు క్యాన్సర్ వచ్చింది, నాయన అమ్ముకోవాలనా వద్దా. ఇంతకుముందు ఫండమెంటల్ రైట్ గురించి చెప్పిండు, భూమి అమ్ముకోవడం అనేది కూడా ఆయన రైట్, రైటే. ఆయన క్యాన్సర్ వచ్చింది చచ్చిపోతాడు, ఆయనకు 2 లక్షలు ఇచ్చినా కూడా బతుకుతాడు, ఆ 2 లక్షలకు ఆయన భూమి అమ్ముకోవాలనా వద్దా, ఇది ఖచ్చితమైన పాయింట్. ఈ పాయింట్లో అమ్ముకోవచ్చు, అమ్ముకోవాలంటే ఆయన భూమిని ప్రభుత్వం కొనాలి, ఆయన భూమిని ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలి. ఏందయ్యా మళ్ళీ ప్రభుత్వం, మొన్నటి వరకు ప్రభుత్వం పేపర్లలో అమ్ములు గోయలు పెట్టింది, ఇప్పుడు నువ్వు ప్రభుత్వం రివర్సల్ వస్తున్నావు. ఎస్ రివర్సల్నే వస్తున్నా, ప్రభుత్వం ఇంతకుముందు భూములు అమ్మింది,
ఇది నిజమా కాదా చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. నేనేమన్నా అబద్ధమా? ప్రభుత్వం భూములు అమ్మింది. భూములు అమ్ముకుంటారా ఎక్కడన్నా? ప్రభుత్వాలు భూములు అమ్ముకుంటారా? అవ్వా అవ్వా, నిజంగా నాకు అవ్వా అనిపించింది. ప్రభుత్వాలు భూములు అమ్ముకుంటారా? అందుకోసం సాగనం పిన ప్రభుత్వాలు భూములు అమ్ముకోవద్దనే విధానాన్ని. ఇప్పుడు ప్రభుత్వం భూమి కొనాలి మార్కెట్ రేటుకు. అంటే మన మన దగ్గర గమ్మత్తైన ఒక రేటు ఉంటుంది, రిజిస్ట్రేషన్ రేట్ 2500 ఉంటుంది, అక్కడ బయట 25000 ఉంటుంది. ఇది గమ్మత్తైన రేటు. నేనేమంటున్నాను అందుకోసం అని, పదింత 10 times ఆఫ్ ది రిజిస్ట్రేషన్ వాల్యూ చేసి నిజంగా ఆయనకు భూమి అమ్ముకోవడం అవసరమైతే ఆయన భూమిని ప్రభుత్వం కొని భూమి ల్యాండ్ ల్యాండ్ బ్యాంక్ తయారు చేయాలి. ల్యాండ్ బ్యాంక్ తయారు చేయాలి. మళ్ళీ అది ఎవరికి ఇవ్వాలి? ఇది ఖచ్చితంగా రాయాలి చట్టంలో. మళ్ళీ అది ఎస్సీలు ఎస్సీలకే ఇవ్వాలి, మళ్ళీ దరిద్రులకే పోవాలి. ఒక బీసీ నుంచి తీసుకున్న భూమి బీసీకే పోవాలి, ఒక ఎస్సీ నుంచి తీసుకున్న భూమి ఎస్సీకే పోవాలి. మళ్ళీ అసమానతలు రావద్దు. ఈ అసమానతలు మనం రాకుండా అట్లా దళితుల నుంచి ఎంత భూసేకరణ జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఇంకోటి ఇదేంది, మొత్తం అప్పులైపోయా మొత్తం ఉన్నదంతా ఉడుచుకుపోయినాక మళ్ళీ భూమి కొనడం సాధ్యమవుతుంది? అంటే సాధ్యమవుతుంది, భూమి కొనడం మనకు సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుందంటే మనం బడ్జెట్లో ఈ స్కీమ్కి, ఇప్పుడు అసైన్ భూములు అన్నారు కదా, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కదా. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 500 కోట్ల 1000 కోట్ల భూమి కొనడానికి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ని అక్కడ తహసీల్దారు నిజంగా ఎంక్వైరీ చేసి అమ్ముకోవడానికి ఆయనకు అవసరమైనటువంటి విధానాన్ని పరిశీలించి. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది భూమి అమ్ముకోవడం అంటే ఇంకో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది. నాకు అసైన్డ్ భూమి ఉంటుంది, కాగితం ఉంటుంది, నేను భూమి మీద ఉండా. చాలా ముఖ్యమైన విషయం, 90% ఉంది అట్లా. నేను భూమి మీద ఉండా, నాకు అసైన్డ్ ఒక 3 ఎకరాలు ఉంది. ఈ విషయం చాలామంది మా మిత్రులు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, చాలామంది పెట్టెలలో దాచిపెట్టుకున్నారు, వాళ్ళకి భూమి లేదు, భూమి చూపించలే. ఇది తీసుకుపోయి నేను అప్పుడు తహసీల్దార్ ముందు పెడతాను నా భూమి అమ్మని. అరే భూమి అసలు ఆయన ఆయన పొజిషన్లో లేడు భూమిలో, అప్పుడు అదేం చేస్తాం? లేదు, ఆయన పొజిషన్లో లేడు. కాబట్టి పొజిషన్లో లేని భూమిని అమ్మద్దు, పొజిషన్లో ఉన్న భూమిని మాత్రమే అమ్మేయాలి. మళ్ళీ ఒకవేళ పొజిషన్లో, అప్పుడు కూడా ఆ విషయాలు తెలుస్తాయి, పొజిషన్లో ఎంతమంది ఉన్నారు, పొజిషన్లో ఎంతమంది లేరు అనేది విషయం తెలుస్తుంది. ఆ భూమిని అప్పుడు అమ్ముకోవడానికి ఆయనకు రాళ్ళిచ్చిందా రప్పలిచ్చిందా చూసి అమ్ముకోవడానికి వీలు కల్పించాలి. అది భూమి ల్యాండ్లోకే వెళ్ళిపోవాలనేది పరిష్కార మార్గం. రెండో పరిష్కార మార్గం ఏంటిది, దాంట్లోకి వెళ్ళి ఆ భూమిని మళ్ళీ తిరిగి ఎస్సీ ఎస్టీలకే కేటాయించాలి. ఎవరికైతే ఎవరి నుంచి భూమి సేకరించడమో ఆ వాళ్ళ వర్గానికి కేటాయించాలనేది రెండో విధానం. ఇక మూడో విధానం వస్తే, మరి ఇంత ఇప్పుడు అసైన్డ్ భూములను మనము పూర్తిగా మనము చేస్తామని అనుకున్నాం కదా, అసైన్డ్ భూములను మొత్తం కూడా చేసినప్పుడు ఈ అసైన్డ్ భూముల్లో 2 రకాల భూములు ఉన్నాయి. ఒకటేమో వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి 80 గజాలు ఇది ప్లాట్ల రూపంలో వచ్చినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించిన భూములు ఉన్నాయి, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఇక అర్బన్ ఏరియాస్కి వచ్చినప్పుడు అందరూ కూడా నాకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా అమ్ముతా అంటారు. డబుల్ బెడ్రూమ్ కూడా అసైండే కాబట్టి అది కూడా అమ్ముతా ఉంటుంది. ఏదైనా కూడా అసైండ్, అప్పుడు ఇందిరా మీన్లు కూడా అసైండే, అవి కూడా అమ్ముతా ఉంటారు. ఇందిరా మీన్లు కూడా అసైండే కదా, వాటిని కూడా అమ్ముతా ఉంటారు. వాటి వల్ల వాటిని కూడా వాటిని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలి, మరి వాటిని ప్రభుత్వం కొని ఏం చేసుకుంటుంది? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ప్రభుత్వం కొనదు వాళ్ళని. ప్రభుత్వం కొనడం అనేది చాలా అసహజంగా ఉంటుంది. అది మరి ఎట్లా దాన్ని ట్రాన్సాక్షన్ చేయాలనేది నాకైతే అంతు చిక్కట్లేదు, నా మెదడుకైతే అందట్లేదు. మీరంతా మేధావులంతా ఒకసారి ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు ఇస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సాదిక్ గారు. చాలా